నమస్తే నైన్టీ నైన్ టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ పిక్స్కి చేరుకుంది కొద్ది రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది సస్పెన్స్గా మారింది వన్స్ మోర్ జగన్ అంటూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు జగన్ మీద వ్యతిరేకత పెరిగిపోయింది మీద ఈసారి అధికారం అనేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అండ్ బీజేపీల బీజేపీ నాయకుల అంచనా ఒక్కొక్క నియోజకవర్గం ప్రతి నియోజకవర్గం కూడా చాలా కీలకం అలాంటి కీలకమైన నియోజకవర్గాల మీద మనం డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తూ ఉన్నాం అమలాపురం నియోజకవర్గం అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుకుందాం అక్కడ అభ్యర్థులు ఎవరు ఎవరెవరి మధ్య ప్రధానంగా పోటీ ఉండబోతోంది ఆయా అభ్యర్థుల విజయావకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఆ అభ్యర్థుల అనుకూల అంశాలేంటి ప్రతికూల అంశాలేంటి ఇలాంటి అన్ని అంశాల గురించి మనం మాట్లాడుకుందాం పి గన్నవరం నియోజకవర్గంలో మొత్తం మూడు మండలాలు సంపూర్ణంగా ఉన్నాయి మామిడిగుదురు నియోజకవర్గం పాక్షికంగా ఉంది పి గన్నవరం అంబాజీపేట అయినవిల్లి ఐ మీన్ ఈ మూడు మండలాలు ఈ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి పురుషులు తొంభై తొమ్మిది వేల ఒక వంద స్త్రీలు తొంభై ఏడు వేల మూడు వందల అరవై తొమ్మిది మొత్తంగా ఇక్కడ ఒక లక్ష తొంభై ఆరు వేల ఏ నాలుగు వందల డెబ్భై నాలుగు ఓటర్లు ఉన్నారు ఇక రాజకీయ సామాజిక చరిత్ర పీగనవరం నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ సామాజిక చరిత్ర ఏ రకంగా ఉందో తెలుసుకుందాం రెండు వేల తొమ్మిదికి ముందు ఇక్కడ నగరం అనే ఊరుంది అక్కడ ఆ నగరం నియోజకవర్గం ఉండేది రెండు వేల తొమ్మిది తర్వాత పీగన్నవరం నియోజకవర్గంగా మారింది కాంగ్రెస్ ఇక్కడ ఏడు సార్లు గెలిచింది తెలుగుదేశం పార్టీ ఐదు సార్లు గెలిచిన పరిస్థితి ఉండ్రు కృష్ణారావు మూడు సార్లు గెలిచారు పాముల రాజేశ్వరిదేవి పులపర్తి నారాయణమూర్తి ఇక్కడ రెండేసార్లు గెలిచారు మహాసేన రాజేష్ టికెట్ వివాదం వార్తలోకి ఎక్కింది గన్నవరం అనగానే సహజంగా మన కృష్ణా జిల్లా గనవరం గుర్తొస్తూ ఉంటుంది పి గనవరం నియోజకవర్గం ఉంది అనేది ఆ జిల్లా ప్రజలకు తప్ప పెద్ద పెద్దంత ఫేమస్ కాదు కానీ అక్కడ మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వడం ఆ తర్వాత సొంత పార్టీ నాయకులే అభ్యంతరం వ్యక్తం చేయడం జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళకపోవడం ఈ వార్తల నేపథ్యంలో ఈ పి గనవరం నియోజకవర్గం చాలా హైలైట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది ఇక సామాజిక చిత్రం చూద్దాం కాపులు కీలకంగా ఉన్నారు ఎస్సీలు ముప్పై మూడు శాతం ఉన్నారు కాపులు ఇరవై నాలుగు శాతం ఉన్నారు సెట్టు బలిజ పంతొమ్మిది శాతం మత్స్యకారులు ఏడు శాతం అండ్ ఇతర కులాలు పదిహేడు శాతం ఇక్కడ కాపులు కీలకంగా ఉన్నారు ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు సెట్టు బలిజలు కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది వీరిలో ఎవరు ఎక్కువ వైపు అంటే ఇక్కడ ఈక్వేషన్స్ ప్రతి ఎన్నికలకు మారుతూ ఉంటాయి అక్కడ అభ్యర్థి ఎవరు అభ్యర్థితో పాటు వాళ్ళకున్న ప్లస్లు మైనస్లు ఇంకా ఈక్వేషన్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత కాపులు సెటి బల్జులు ఒక్కోసారి కలుస్తూ ఉంటారు ఇంకొకసారి ఎస్సీలు సెటి బజీలు కలుస్తూ ఉంటారు ఇంకొకసారి కాపులు సెటి బజులు కలుస్తూ ఉంటారు ఇటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా నేను డీటెయిల్డ్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పులపర్తి నారాయణమూర్తి డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు ఓట్లు యాభై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది ఓట్ షేర్తో ఆయన గెలిచారు కొండేటి చిట్టుబాబు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన రెండు వేల పద్నాలుగులో ఓటం చెందారు అరవై నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు ఓట్లు ఆయనకు వచ్చే నలభై మూడు పాయింట్ సున్నా నాలుగు ఓట్ షేర్తో ఇక రెండు వేల పంతొమ్మిదిలో కొండేడు చిట్టుబాబు గెలిచారు ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన రీసెంట్గా టికెట్ రాలేదని చెప్పి ఆయన అలిగి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయిన పరిస్థితి ఉచితంగా ఆయన రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా కొండేడు చిట్టుబాబు ఎంతవరకు ప్రభావం చూపిస్తారనేది కథగా చెప్పుకోనక్కర్లేదు ప్రధానంగా పోటీ అనేది అక్కడ రెండు పార్టీల మధ్య ఉంది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేలపూడి స్టాలిన్ బాబు నలభై ఐదు వేల నూట అరవై ఆరు ఓట్లు తెచ్చుకున్నారు ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి ఓట్ చేరుతూ అక్కడ మెజారిటీ చూస్తే ట్రిపుల్ టూ జీరో సెవెన్ ఇరవై రెండు వేల రెండు వందల ఏడు ఇక ఇప్పుడున్న అభ్యర్థులు గిడ్డి సత్యనారాయణ ఆయన జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు విప్పర్తి వేణుగోపాల్ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు ఇక విప్పర్తి వేణుగోపాల్ రెండు వేల పన్నెండు నుంచి ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ సామాజిక వర్గంలో చాలా బలమైన నాయకుడు పీగనవరం గనవరం జడ్పీడీసీగా గెలిచారు ఆ తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన పనిచేస్తూ ఉన్న పరిస్థితి చైర్మన్గా తన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఇప్పుడు ఆయన విజయానికి ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవాలి ఇక గిడ్డి సత్యనారాయణ కీలకంగా ఆయన టికెట్ దక్కించుకున్నారు మహాసేన్ రాజేష్కి వచ్చిన వ్యతిరేకత వల్ల అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన టికెట్ను దక్కించుకున్న పరిస్థితి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయ అధికారిగా ఆయన పనిచేసి రెండేళ్లు ఉండగానే వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్తో ఆయన పవన్ కళ్యాణ్ కలిశారు ఖచ్చితంగా మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పనిచేస్తాను మీ కోసం అని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు వెంటనే వీఆర్ఎస్ తీసుకున్నారు వీఆర్ఎస్ తీసుకుని జనసేన పార్టీలో జాయిన్ అయిపోయారు ఆయనకు టికెట్ కన్ఫామ్ అనే ప్రచారం జరిగింది కానీ అనూహ్యంగా మహాసేన రాజేష్కి రావడం ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం మాట్లాడుకున్నాం నియోజకవర్గంలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు జనసేనలో చేరేందుకు అంటే రాజకీయాలకు వచ్చేందుకే ఆయన రా రాజీనామా చేశారు ఉద్యోగానికి మహాసేన రాజేష్ వివాదం తర్వాత జనసేనకి అక్కడ టికెట్ కేటాయించారు అక్కడ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే పీగా అనవరం మొదటి నుంచి కూడా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉండేది అటువంటి పరిస్థితుల్లో మహాసేన రాజేష్కి టికెట్ ఇవ్వడం ఆ పార్టీ నాయకులనే అసంతృప్తికి గురి చేసిన నేపథ్యంలో జనసేన నాయకులు అండ్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇద్దరు కూడా రోడ్డు ఎక్కారు మహాసేన రాజేష్కి వ్యతిరేకంగా సో ఆ కలసి పనిచేసిన క్రమం అదంతా కూడా కంటిన్యూ అవుతోంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన శ్రేణులు క్షేత్రస్థాయిలో అక్కడ పనిచేసుకుంటూ ఉన్నారు గిడ్డి సత్యనారాయణ గెలుపు కోసం వాళ్ళంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక జడ్పీ చైర్మన్గా ఉండగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి వైసీపీ అభ్యర్థికి ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉంది గిడ్డి సత్యనారాయణ ఫస్ట్ టైం ఆయన పోటీ చేస్తూ ఉన్నారు విపత్తి వేణుగోపాల్ రెండు వేల పన్నెండు నుంచి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆర్థికంగా కూడా బలమైన నాయకుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి ఆధారంగా గెలుస్తామన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు నాట్ ఓన్లీ ఇన్ పీ గన్నవరం నియోజకవర్గం ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేది ఒకటే మా వల్ల మంచి జరిగితే మాకు ఓటేయండి లేకపోతే వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తూ ఉన్నారో అదే చెప్తూ ఉన్నారు సంక్షేమ పథకాలు గెలిపిస్తాయనే ధీమాను వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మహాసేన రాజేష్ అభ్యర్థిత్వం మీద వచ్చిన వ్యతిరేకత టీడీపీ జనసేన కార్యకర్తలని ఇద్దరిని కూడా కలిపింది ఈ క్రమంలో ఐకమత్యంగా పనిచేయడం ఇక్కడ జనసేన అభ్యర్థికి పాజిటివ్గా మారే అవకాశం ఉంది అక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది గిడ్డి సత్యనారాయణ ఫస్ట్ టైం ఎలక్షన్స్లో పాల్గొంటూ ఉన్నారు రాజకీయాల కొత్త ఆయన విపర్తి వేణుగోపాల్ ఆయన చాలా సీనియర్ కాబట్టి అక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది నెక్ టు నెక్ ఉంటుందనే అంచనాలే వ్యక్తం అవుతూ ఉన్నాయి ఇది పీగనవరం నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్డ్ అనాలిసిస్